కరోనా వైరస్ చైనాలో పుట్టి 66 దేశాలకు వ్యాప్తి చెంది ప్రపంచ ప్రజలకి కంటి మీద కొనుకు లేకుండా భయాందోళన లేపుతున్నటువంటి వైరస్. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే ఆస్కారం లేదు. ఈ వైరస్ సోకిన వ్యక్తి కనుక బహిరంగ ప్రదేశంలో తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఆ తుంపిళ్ళు ఇంకొక వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ వ్యక్తికి ఈ వైరస్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జనరల్గా ముక్కు ద్వారా నాసలు బాగా కారేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తుమ్ములొచ్చే ఆస్కారం ఉంటుంది, దగ్గొచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా బహిరంగ ప్రదేశంలో అనివార్యమైన పరిస్థితులు బయటికి పోయినప్పుడు తువాల అడ్డం పెట్టుకొని పోవాలి తప్ప, దస్తి అడ్డం పెట్టుకొని పోవాలి తప్ప ఎంపిక పోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు తనకు సోకినటువంటి ఆ వైరస్ ఇతరులకు సోకకూడనటువంటి సోయి కూడా తప్పకుండా కలిగి ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన ఇట్లాంటి వైరస్ ప్రచారం ఉన్నప్పుడు కానీ అది సోకుతున్న ప్రదేశాల్లో నివసిస్తున్నప్పుడు కానీ మనం కొన్ని విధులు పాటించాలి. ఒకటి, బహిరంగ ప్రదేశాల్లో మనం తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఇంటికి పోయిన వాళ్ళు మళ్ళీ చేతులు కడుక్కునే పరిస్థితి ఉండాలి. బస్సులలో పోయిన వాళ్ళైనా, ట్రైన్లలో పోయిన వాళ్ళైనా, క్లాస్రూమ్ పోయిన వాళ్ళైనా, సినిమా టాకీస్కి పోయిన వాళ్ళైనా మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చేతులు తప్పకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వ్యాధి సోకిన వాళ్ళు మాత్రమే మాస్కులు పెట్టుకోవాలి తప్ప వ్యాధి సోకని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాస్కులు పెట్టుకోవాల్సి అక్కడ లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వైరస్లో డెత్ రేట్ తక్కువ, దాదాపు 81% వ్యక్తులకి అది తెలియకుండానే కరోనా వైరస్ వస్తుంది, నయమైపోతుంది. 14% మంది మాత్రమే ట్రీట్మెంట్ కోసం వచ్చే ఆస్కారం ఉంది. 2-3% మాత్రమే చనిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి కరోనా వైరస్ సోకిన వ్యక్తి ప్రతి వ్యక్తి చనిపోతున్న భావన ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్నవాళ్ళు పలవేలుగా తప్పుడు వార్తలు వచ్చేటువంటి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి వచ్చినటువంటి ఈ ప్రాంతాలలో ప్రికాషనరీ మెజర్స్ కోసం గాంధీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఫేర్ హాస్పిటల్, అక్కడ ఐసోలేషన్ వార్డ్స్ కానీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్స్ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాం. ఎక్కడకు ఏ పరిస్థితులు ఎదురైనా కూడా దాన్ని ట్యాకిల్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకో చేయగలిగినటువంటి సత్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతరించుకుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తామన్నా.